करोना वायरस विजृंभिस्तुन्न नेपथ्यंलो विधिंचिन लाक्डौन् कारणंगा मद्यं प्रियुलु ఇన్నాళ్ళు విలవిల్లాడిపోయారు। తాజాగా గ్రీన్ ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే। విజయనగరం జిల్లా గ్రీన్ జోన్లో ఉండటంతో ప్రభుత్వం మద్యం షాపులకు పూర్తిగా అనుమతులు ఇచ్చింది। ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న సరాసరి 170 మద్యం షాపులు ఉదయం 11 గంటలకే తెరుచుకున్నాయి। మద్యం ప్రియులు మాత్రం 10 గంటల నుంచే షాపుల ముందు బారులు తీరారు। మందు రేట్లు అన్ని రకాల బాటిల్స్ పై 25% అధిక ధరలను ప్రకటించింది। అయినప్పటికీ మద్యం షాపులకు క్యూ కట్టారు। గ్రీన్ జోన్ లో ఉన్న విజయనగరం జిల్లా నుంచి మా ప్రతినిధి కాశీ విశ్వనాథ్ మరింత సమాచారం అందిస్తారు। करोना महामारी अंत चेयर भारत देश प्रभुत्म सिद्धमें सिद्ध में भाग भारत देश मत लाकडौन प्रकटे अच्छे गत मारचि 22 जनता कर्फ्यू प्रकट जी जनता कर्फ्यू भाग देश में मत मद्यम दुका बंद प्रकट जी अभी बंद भाग आंध्र प्रदेश प्रभुत्म मत पूर्ति स्थाई में मद्यम नियंत्रण से पूनको ईन मद्यम नियंत्रण में भाग मत राष्ट्र मत मद्यम षापू प्रारंभ जरूरत అయితే మద్యం షాపులు విజయనగరం జిల్లా వరకు వస్తే విజయనగరం జిల్లాలో ఆల్రెడీ గ్రీన్ జోన్ ఉంది। ఈ గ్రీన్ జోన్ లో భాగంగా విజయనగరం జిల్లాలో ఆల్రెడీ అన్ని షాపులకున్న ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సడలింపులన్నీ కూడా వర్తిస్తున్నాయి। ఈ సడలింపులన్నిటిలో కూడా ఉన్న ఆల్రెడీ ఈ మద్యం షాపులన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది। అయితే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి విజయనగరం ఉన్నటువంటి మద్యం షాపులన్నీ పూర్తి స్థాయిలో బారులు జనాలు బారులు తీయడం జరిగింది। అయితే ఇప్పటికే గత 40 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న మద్యం ప్రియులందరూ కూడా ఈ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు। అయితే మనం ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉన్న రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మద్యం దుకాణం దగ్గర ఉన్నాము। ఈ మద్యం దుకాణం దగ్గర ఆల్రెడీ జనాలందరూ కూడా పూర్తి స్థాయిలో బారులు తీస్తున్నారు। అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా కూడా మద్యంపై పూర్తి స్థాయిలో రేటు కూడా పెంచడం జరిగింది। ఈ రేట్ ఏ విధంగా ఉన్నాయంటే 120 నుంచి 140 రూపాయల లోపు ఉన్న క్వార్టర్పై 20 రూపాయలు అధికంగాను అదే విధంగా హాఫ్పై 40 రూపాయలు ఫుల్పై 80 రూపాయలు అధికంగా ప్రకటించడం జరిగింది। అంతేకాకుండా 120 నుంచి 120 నుంచి 140 రేట్ కంటే అధికంగా ఉన్నటువంటి ఈ క్వార్టర్పై 40 రూపాయలును అదే విధంగా 40 అంతకంటే ఎక్కువ హాఫ్పై 80 రూపాయలును పుల్లిపై 160 రూపాయలు రేటును ప్రకటించడం జరిగింది। అయితే జిల్లాలో ఇప్పుడు మనతోని అన్ని రకాల అన్ని మద్యం షాపులను కూడాను పూర్తి స్థాయిలో ఓపెన్ కావడం జరిగింది। అయితే ఇప్పటికీ జిల్లాలో ఎలాంటి రేట్లు కొనసాగుతున్నాయి ఏంటి పరిస్థితి అనేసి మనతో మద్యం షాపులు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఉన్నారు, మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు। మద్యం షాపులు ఉన్న సేల్స్ మ్యాన్ అండ్ సేల్స్ మ్యాన్ సూపర్వైజర్ ఉన్నారు, వారికి అడిగి మనం తెలుసుకుందాం। భయ్య చెప్పండి, ఇప్పుడు ఎంత రేట్లు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితి ఉంది? పాత రేట్లు మారేయండి, 25% ఇంక్రీజ్ అయ్యా సార్। 25% ఇంక్రీజ్ తో మేము సేల్ పే చేస్తున్నాం సార్। అది ఇప్పుడు ఒక్కొక్క బాటిల్ పై ఎంత ఉంది, హాఫ్ పై ఎంత, ఫుల్ పై ఎంత? 25% 25% అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఎగ్జాంపుల్ 80 రూపాయస్ అనుకోండి, ఒక 90 బాటిల్ 100 రూపాయస్, 100 రూపాయస్ అనుకోండి, ఇవన్న రేట్స్ కూడా ఉన్నాయి। అంటే ఒక 8 పిఎం వెయిట్ పిఎం క్వార్టర్ ఎంత రేట్ లో ఉంటది, అది దాన్ని ఇప్పుడు మనకి ఉన్న పరిస్థితి పాత రేట్ ఎంత ఉంది, ఇప్పుడున్న రేట్ ఎంత? 190 రూపాయలు సార్ పాత రేట్. అంటే ఫుల్ క్వార్టర్ 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 8 పిఎం అవుతుంది సార్. ఒక ఫుల్ ఎంత రేట్ లో ఉండొచ్చు? ఫుల్స్ అయితే ప్రెజెంట్ మా దగ్గర లేవు, కొత్త రేట్స్ వచ్చే కనుక మాకు ఇంకా తెలియదు, అవి వస్తే మేము దాన్ని బట్టి నుంచి. అంటే స్టాక్ ఎంతవరకు అవైలబిలిటీ ఉంది మీకు? స్టాక్ అయితే ఒక 5 లక్షల వరకు ఉందండి, 5-6 లక్షల వరకు ఉంటుంది మాకు. మీకు ఆల్రెడీ మా దగ్గరికి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే సార్. అంటే ఇక్కడ ఉన్నవంటి షాపులు ఎంతమంది పనిచేయాలా, ఏంటి పరిస్థితి ఏంటి? ఇక్కడ సేల్స్ మ్యాన్ ముగ్గురు ఒక సూపర్వైజర్ పనిచేస్తున్నారు, సెక్యూరిటీ గార్డ్ సపరేట్గా పెట్టారు, సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరిని సపరేట్గా పెట్టారు, నెక్స్ట్ వార్డు వాలంటీర్లు కూడా ఒక ముగ్గురిని అరేంజ్ చేశారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట ఓపెన్ చేసి. అయితే ఇది పరిస్థితి మనం విజయనగరంలో చూసుకుంటే సరికి వచ్చేసరికి పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే మనతో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మద్యం దుకాణాలు ఎక్కువగా ఓపెన్ అయ్యాయి, అదేవిధంగా నిత్యావసర సరుకులు షాపులు అన్ని కూడా గ్రీన్ జోన్ అయినటువంటి విజయనగరంలో ఇంకా ఓపెన్ చేయడానికి చేయలేదు, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? గౌరవనీయులైన అందరికీ పెద్దలందరికీ నమస్కారం. విజయనగర పట్టణంలోను షాపులకి మద్యం షాపులకి అనుమతిస్తున్నారు, ఇది ఏదైనా సరే మంచి పద్ధతి కాదని మా అభిప్రాయం. ప్రజలు ఎంతోమంది ఈ రోజు వరకు కూడా డబ్బులు లేక ఏమీ లేక తినడానికి తిండి లేకుండా ఉన్నారు, అటువంటి వాళ్ళకి ఉపాధి కాలిపోయి ఈ ఉన్న డబ్బులు కూడా వైన్ షాపులు తగలేస్తున్నారు, వాళ్ళు రోడ్డున పడిపోతారు, అటువంటిది ప్రభుత్వం ఆదుకోవాలి.
కొన్నాళ్ళ వరకు మద్యం షాపులు తీయకుండా ఉండదని మంచిదని మా అభిప్రాయం. అంటే యాక్చువల్ గా మద్యం ప్రియులు చాలా వరకు మద్యం లేకపోతే ఇబ్బంది అవుతుంది, మద్యం వల్లే స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉందనేసి చెప్పడం జరుగుతుంది. దానిపై మీరు ఒపీనియన్ అంటే మద్యం షాపులు ఎక్కువగా ఓపెన్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, సంక్షేమ పథకాలు కూడా చేయవచ్చు, అదేవిధంగా నిత్యావసర వస్తువు సరుకులు కూడా ఉన్న షాపులు కూడా ఓపెన్ చేస్తామని చెప్పడం. దీనిపై మనిషి బ్రతికుంటే ఆదాయం వస్తుంది అండి. ఇప్పుడు ఉన్న డబ్బులు మద్యాన్ని పెట్టుకుంటే వాడు పిల్లల్ని పోషిస్తాడు, పిల్లల్ని పోషిస్తాడు, వాళ్ళు పోషించడానికి కూడా ఇబ్బంది పడిపోతాడు. 45 రోజులు బట్టి లాక్డౌన్ ఉండగా ఎవరికి బతకడానికి కూలికి వెళ్ళడానికి లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. దానివల్ల ఏంటంటే మా అభిప్రాయం ఏంటంటే కొన్ని రోజుల వరకు మద్యం అమ్మకాలు కొనసాగించకుండా ఉంటే మంచిదనే అభిప్రాయం మాది. అయితే ఇది మద్యం దేశంలోనే లాక్డౌన్ పరిస్థితుల్లో మద్యం కంటే ఎక్కువగా మనిషి జీవనం ముఖ్యమో, జీవనానికి కావాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే నిత్యావసర సరుకులు పూర్తి స్థాయిలో దొరకాల, ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు దొరకాల, ఆ తర్వాతే మనిషి జీవనం సాగుతుంది అనేసి మనతో పబ్లిక్ కూడా మాట్లాడడం జరుగుతుంది. కెమెరామెన్ ఉమామహేశ్వర్, కాశీ విశ్వనాథ్, విజయనగరం.